యూదా భక్తకుటికి రాసిన పత్రిక 20-23 వచనాలను చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు. జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దేవుడి మాటలని మనందరి వినికిడులు ఆశీర్వదించునుగాక. మనం చేతులను పైకెత్తి దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తేదీ 31 మార్చి 31వ తేదీన మనం ఒక అంశాన్ని పరిచయం చేసుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? అంటే ఈస్టర్ సండేకి బిఫోర్ సండే. మర్చిపోయినాం, గుర్తులేదా? 31వ తారీఖున ఆదివారం రోజు ఒక అంశాన్ని పరిచయం చేసుకున్నాం. దానికి సంబంధించి 2 విషయాలు మాట్లాడినాము. ఎన్ని రోజులు అవుతుంది? 31 అయిపోయి 2 వారాలు అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సంగతి ఏంటి? మన ఎదుటికి ఒక నీతి వస్తుంది. ఏమిటా నీతి? మనం వాక్యాన్ని విని వదిలిపెట్టేస్తున్నామనే నీతి వస్తుంది కదా. వాక్యాన్ని విని ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నామా, గుర్తుంచుకుంటున్నామా? సింపుల్గా ఇప్పుడు ఎవరికి కూడా అది గుర్తులేదు అని అంటే దానికి అర్థం ఏంటంటే అందరూ కూడా వదిలేశారు అని అర్థం. విని విడిచిపెడుతున్నాము అంతేనా? సరే, మంచిది. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు మనకు బయలుపరుస్తాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిచయం చేసుకున్నటువంటి అంశం చివరి దినములలో దేవుని పిల్లలు అనే అంశముతో మనం మాట్లాడాము. దేవుడు మనకిచ్చిన తలంపులతో అందులో ఈ అంత్య దినాలలో లేక ఈ చివరి దినములలో దేవుని యొక్క పిల్లలు, దేవుని వారసులు, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు ఎలా ఈ లోకములో జీవించాలి, ఎలా మెలిగితే వారు వారి యొక్క రక్షణని కాపాడుకోగలుగుతారు అనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ముఖ్య వాక్యమే ఇదే కీవర్డ్స్ని మనం చదువుకున్నాం. యూదా పత్రికలోనే ఇదే వాక్యమును మనం చదివాం. 20-23 వచనాలు మనం చదువుకున్నాం. అందులో భాగముగా 2 విషయాలు మనం ధ్యానం చేయడం జరిగింది. మొట్టమొదటిగా యూదా ఏమని అంటున్నాడు ఒక్కసారి మళ్ళీ చదివితే మనకు గుర్తొస్తుంది, చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ఇది మొదటిది. ఇప్పుడు కొద్దిగా గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది కదా. ప్రియులారా, ఈ యొక్క అంత్య దినములలో మీరు
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. తర్వాత ఏం చేయాలి? దేవుని ప్రేమలో నిల్చున్నట్లు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. సో ఈ రెండు విషయాలు మనం చదువుకున్నాము, ఈ రెండు విషయాల గురించి ధ్యానం చేశాం. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని కట్టుకోవాలి, రెండవదిగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలి. ఈ రెండు విషయాలను గురించి మనం చాలా రకాలుగా ప్రభు సన్నిధిలో ధ్యానం చేయడం జరిగింది, దేవుని యొక్క కృప. మరి నేడు కూడా ఇదే ఆలోచనతో దేవుడు మనల్ని ఎందుకు నడిపించాడో మనం అందరం కూడా వేచి చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవ వచనము, మూడవ భాగాన్ని మనం పరిచయం చేసుకుంటున్నాం. మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం కాకుండా మూడవదిగా ఏంటంటే, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. ఇది మూడవ మాట. చివరి దినాల్లో దేవుని పిల్లలు మొదటగానేమో అతి పరిశుద్ధమైన దాని మీద వారు కట్టుకోవాలి, రెండవదిగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఈ రోజున మనం వివరించుకోబోతున్నాం దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మిమ్మల్ని కాచుకొని ఉండాలి అనే మాట. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవునికి స్తోత్రం, ఆమేన్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ రోజున కూడా మనం బ్రతకడానికి మన ప్రాణాలని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దామా మళ్ళీ, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం చాలా పొరపాట్లు చేసినా కూడా మనల్ని శిక్షించక ఆయన ఎదుట మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అవును, ఈ లోకంలో అనేకులని మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రేమకి దూరముగా ఉన్నటువంటి వాళ్ళు అనేకులు కూడా ఉన్నారు. ఆయన ప్రేమని గ్రహించనటువంటి వాళ్ళు, ఆయన శిలువ త్యాగాన్ని ఒప్పుకోలేనటువంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియదు దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కానీ ఈ రోజున మనకైతే తెలుసు, మనం తెలుసు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రేమని గుర్తు చేసుకుంటూ ఆయన్ని ఆరాధన చేయడానికి, ఆయనకి సమర్పణలు చేయడానికి, ఆయనకి మనం కలిగిన దాంట్లో ఇవ్వడానికి, కలిసి సహవాసంలో నడిపించబడడానికి, ఆరాధన చేయడానికి మనం అందరం కూడా వస్తున్నాం కదా. అంటే ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడనే సత్యం మనకు తెలుసు. ఆయన ఇప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నిజంగా మనం నీతిమంతులం అంటే మనం నీతిమంతులం కాదు. మనం అనుదినము కూడా మంచి పనులు చేస్తున్నామా అంటే ఎవరం కూడా చెప్పలేదు. ఏదో ఒక రకంగా కనీస అబద్ధంలోనైనా కూడా ఒక చెడుని మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం, అపవిత్రతని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. అలా మనం చెప్పుకుంటూ పోతే జీవితంలో ఎవరు కూడా ఉన్నాయి. మనం ఏం చేశామని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే మనం ఏదో చేశామనేటువంటిది కాదు, ఆయనే తన కృపచేత మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే ఇందులో ఎవరికి ఎవరు గొప్ప కాదు సుమా. అంటే నేను ఎప్పటి నుంచో ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి లేదు. నేను ఇప్పుడే ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి దేవునికి కాస్త తక్కువ ప్రేమ ఉన్నదని చెప్పడానికి లేదు. నేను ముందుగా క్రీస్తులో జన్మించాను, నువ్వు తర్వాత జన్మించావు కాబట్టి నీలో ఇది లేదు నాలో ఇది ఉందని చెప్పడానికి ఎంత మాత్రం కూడా లేదు. నీవైనా నేనైనా మనమైనా అందరము కూడా క్రీస్తులో ఆయన ప్రేమలో పక్షపాతము లేనటువంటి ఆయన ప్రేమలో నిలబెట్టబడినటువంటి వాళ్ళము. ఇందులో ఎవరికి ఎవరు గొప్ప కాదు, అందరము క్రీస్తు ప్రేమలో సమానులని. ఇలా దేవుని యొక్క ప్రేమ మనల్ని నడిపిస్తుంది, కాపాడుతుంది, మనకు కావలసినటువంటివన్నీ కూడా అందజేస్తుంది, మనల్ని బలపరుస్తుంది. దీనికి అంతటికీ గల కారణము మనం ఇందాక అన్నట్టుగా దేవుని యొక్క ప్రేమ. యూదా భక్తుకొట్టికి రాస్తూ ఏమని అంటున్నాడంటే, ఈ ప్రేమలో మీరు నిలిచి ఉండడం కొరకు జాగ్రత్తగా కాచుకొని ఉండండి. ఈ ప్రేమ నుండి తప్పిపోకుండా, ఈ ప్రేమకి దూరం కాకుండా, ఈ ప్రేమని మీలో ఇమిడ్చుకొని ఆయన వలె మీరు జీవించడానికి మిమ్మల్ని మీరు కాచుకొని ఉండండి. యేసయ్య ప్రేమించాడు,
ఆయన ప్రేమ గలవాడని మనం చెప్పుకున్నాము. అయితే అదే క్రీస్తు ఈ రోజున మన అందరిలో కూడా ఉన్నాడు. మనలో ఉన్న దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన మనందరిలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కుటుంబాల్లో ఉన్నాడు. ఆయన్ని కలిగి ఉన్నటువంటి మనము కూడా ఈ ప్రేమలో నిలవాలనంటే ఈ ప్రేమ కలిగి ఉండాలి కదా. ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలనంటే మనం కూడా ఆయన ప్రేమని కలిగి ఉండాలి, ఆయన లాంటి ప్రేమని కలిగి ఉండాలి. సో మనం ఈ రోజున ఏ విధమైనటువంటి ప్రేమలు కలిగి ఉన్నామో, ఒకవేళ ఆ ప్రేమలో నిలిచి ఉండగలుగుతామా, ఆ ప్రేమని కోల్పోతున్నామా, ఇంకా ఒకవేళ వీలైతే తిరిగి కోల్పోయినటువంటి ప్రేమలని మనం సంపాదించుకోగలుగుతామా, మనం దేవుని ప్రేమకి ఒకవేళ దూరంగా అయినట్టుగా దేవుని వాక్యం మనకు బోధిస్తే ఆ ప్రేమని, ఆ క్రీస్తు ప్రేమని మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతామా? ఇది విషయాలని మీ ముందు ఉంచడానికి ప్రభు యొక్క ప్రేరణతో నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. మొట్టమొదటగా దేవుని ప్రేమలో నిలిచి ఉండడము అనేటువంటి ఈ మాట కోసం మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13:3-4 చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:3-4 మనం చదువుదాం. బీదల పోషణ కొరకు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు, నాకు ప్రయోజనము ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించు చాలు. అది తర్వాత చదువుదాం. ముందుగా ఈ మాటని కాస్త వివరించుకుందాం. 12 అపోస్తలుల కంటేనూ కూడా అధికమైనటువంటి సేవ చేసినటువంటి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా పౌలు ఉన్నాడు. ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు, బీదల కోసము నా ఆస్తి అంతా కూడా అమ్మి వేసిన, ప్రేమను వ్యక్తపరచడం కోసం నేను చాలా ప్రేమ కలిగిన వ్యక్తిని అని చెప్పడానికి మనుషులు చాలా మంది ఏం చేస్తారు, దానాలు ధర్మాలు చేస్తారు. సమాజంలో మనం చూస్తున్నాం ఈ వ్యక్తి మంచివాడు అని అనిపించుకోవడానికి ఎన్నో ఘనకార్యాలు చేస్తున్నారు. ఆడుకునే వాళ్ళకి అన్నం పెడుతున్నారు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు, ఆర్ఫనేజ్లకు వెళ్ళి స్పాన్సర్లు చేస్తున్నారు. ఇలా మనం చెప్పాలంటే నేడున్నటువంటి సమాజంలో చాలా చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ వ్యక్తి చాలా మంచివాడు, ఈ వ్యక్తికి మంచి ప్రేమ కలిగినటువంటి వాడు అని అనిపించుకోవాలని. అంటే కొంతమంది నిజంగా ప్రేమ కలిగి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని బట్టి దేవునికి స్తోత్రం, వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. నేను బీదల కోసం నా ఆస్తి అంతటిని కూడా నేను అమ్మేసి నేను వాళ్ళకి ఇస్తే, నిజం చెప్పాలంటే బీదల మీద ప్రేమతో నేను అది చేయడం లేదు, కానీ ఏదో నాకేమైనా ప్రయోజనం ఉంటుందా? అసలు నిజం చెప్పాలంటే ప్రేమతో అవన్నీ చేయడం లేదు, ఏదో ఒక ఆలోచనతో నేను చేస్తున్నాను. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. దానికి ముందు వచనాలను మనం చదివితే ఏమని ఉంటుందంటే, ఆత్మ వరములు కలిగినటువంటి వాడనైనా కాలేదు, ప్రభువు నాకు ప్రవచన వరం ఇచ్చాడు, నేను పేర్లు పెట్టి పిలుస్తున్నాను, రోగులను స్వస్థత పరుస్తున్నాను, ఎన్నో గొప్ప గొప్ప వ్యాధులు నా ద్వారా తొలగించబడుతున్నాయి, గొప్ప జ్ఞానము కూడా అనేక కుటుంబాలలో సంతోషం
మాటలు చెప్పేటువంటి తలాంతులు కూడా నాకు ఉన్నాయి. కానీ అసలు విషయం ఏమిటంటే, నిజముగా నాకు లేకపోతే ఇవన్నీ ఉన్నా నాకేమీ ప్రయోజనము లేదు. స్నేహితులారా, ఈ చివరి దినములలో ఈ క్యారెక్టర్స్ కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అంటే వారు స్పాన్సర్లు చేసేవారు, తర్వాత అవసరమైతే నీ కొరకు నా ప్రాణమైనా పెడతాను అని చెప్పేటువంటి వాళ్ళు, నీ కొరకు నేను ఏదైనా చేస్తానని చెప్పేటువంటి వాళ్ళు, నాకు ఈ వరం ఉంది ఆ వరం ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు, నిజ జీవితంలో ఆలోచన చేస్తే ఈ ప్రేమ అనేటువంటి మాట వాళ్ళ నిజ జీవితంలో జీరో. అసలే కనిపించదు. కానీ చాలా మట్టుకి ఈ కనిపించదు అనే మాటకు వస్తే, అసలు మనకు అది బయట కనిపించదు, ఆ వ్యక్తిలో ప్రేమ లేదనేటువంటి సంగతి మనకు కనిపించదు. కానీ దేవుని బిడ్డలారా, హృదయము కంటను గొప్పవాడైనటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయ అంతరంగములు పరిశీలన కాదు, హృదయ అంతరంగముల కంటను గొప్పవాడైనటువంటి వాడు మన మధ్యలో ఉన్నాడు. మన హృదయ అంతరంగముల కంటే కూడా గొప్ప విషయాలు బాగా తెలుసు ఆయనకి. ఇలా పౌలు వివరణ ఉన్నట్లయితే ఒకసారి మనలోనికి వద్దాం, మన గురించి మనం ఆలోచన చేద్దాం. నిజంగా ప్రేమ కలిగినటువంటి వాళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుంది? అదే 13వ వచనం చదవండి. ప్రేమ దీర్ఘకాలం చేసి గమనించండి. ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిలో సహనము కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? సహనము కనిపిస్తుంది. సహనానికి మారు పేరు ఓర్పు, ఓపిక అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. వాటిని నానార్థాలుగా తీసుకోవచ్చు. తర్వాత దయ చూపించును, దయను చూపిస్తుంది. చదవండి. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డబ్బముగా ప్రవర్తించదు. లోపల ఒకటి ఉంచుకొని బయటికి నామమాత్రముగా అనిపించదు. ప్రేమ అది ఉప్పొంగదు. ఏదో సమయం రాగానే నాకు దేవుడంటే గొప్ప ప్రేమ ఉన్నట్టుగా నటించేసి అటు తర్వాత నాకు అవసరం లేదన్నట్టుగా ఉండదు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఉజ్జీవం అనేటువంటిది ఒకేసారి ఇట ఒక ఇది సముద్రం పొంగులాగా ఒక మీదికి వచ్చేసి, అయ్యా ప్రభువా నీవే గొప్ప దేవుడు, నీకంటే గొప్ప దేవుడు ఏమి లేరు ప్రభువా, నన్ను రక్షించావా కాపాడావా అని చెప్పేసి రొమ్ములు కొట్టుకుంటూ చేసి ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత దేవునికి నాకు అసలు సంబంధం లేదు. తర్వాత దాన్ని డంబంగా ప్రవర్తించడం అన్నమాట. అది ఉప్పొంగదు. చదవండి. మర్యాద అమర్యాదగా నడవదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మర్యాద లేదు. ఏముంటుంది? మర్యాద. ప్రేమలో మర్యాద ఉంటుంది. కనీస మర్యాదలు నేడు లేవు. అంటే ఆ వ్యక్తులలో ప్రేమ ఉన్నట్టే కదా. కనీస మర్యాదలు, మర్యాదలు తల్లిదండ్రులకు ఓ మర్యాద లేదు, మర్యాద లేదు. సేవకునికి మర్యాద లేదు, సంఘ పెద్దలకు మర్యాద లేదు. ఉన్నటువంటి ఆ సంబంధం మర్యాద అమర్యాదగా నడవదు. మర్యాద లేకుండా ప్రవర్తించదండి, ఇష్టానుసారంగా ప్రవర్తించదు. ఎవరి గౌరవాలు వాళ్ళకు ఉంటాయి. భర్తకి భార్య మీద ప్రేమ ఉంటే
భక్తుని అమర్యాద ప్రవర్తనతో ప్రవర్తించదు. భార్య పైన భక్తికి ప్రేమ ఉంటే భర్త కూడా అమర్యాదగా ప్రవర్తించదు. సంఘానికి సేవకుడు ప్రేమ ఉంటే సేవకుడు కూడా అమర్యాదగా ప్రవర్తించదు. సేవకుని మీద సంఘానికి ప్రేమ ఉంటే సేవకుని మీద కూడా అమర్యాదగా ప్రవర్తించదు. సంఘము పైన మర్యాద ఉంటే సంఘము పైన కూడా అమర్యాదగా ఎవరు కూడా ప్రవర్తించరు. అన్నింటికీ మించి దేవుని క్రమము అనేటువంటి విషయానికి వస్తే, ఆ క్రమం అనే విషయంలో ప్రేమ కనుక ఉన్నట్లయితే ఆ విషయంలో అమర్యాదగా ప్రవర్తించను. విచారించదు, ఎప్పుడు కూడా సొంత ఆలోచనలే నెరవేర్చుకోవాలనేటువంటిది దేవుని పైన ప్రేమ కాదు. అది నాకు నచ్చినట్టుగా జీవించాలి అని అనుకునేటువంటిది దేవుని పైన ప్రేమ కాదు. ఎందుకంటే ఒకప్పుడు మనం ఈ విషయంలో తప్పిపోయాం. అందరూ గొర్రెల వలె శ్రోవ తప్పి తిరిగారు. ఎవరికి నచ్చినటువంటి మార్గములను వాళ్ళు ఎన్నిక చేసుకొని వాటినే గొప్పవాటిగా ఎంచుకొని దేవునికి విరోధం మార్చబడ్డారు కాబట్టి అనే మాటని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డారా, నిజంగా దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, దేవుని ప్రేమించేటువంటి వాళ్ళంగా మనం ఉన్నప్పుడు ఆ మాటకి అర్థాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం అనేది అక్కడ స్వప్రయోజనమును ఆశించు. స్వప్రయోజనం అంటే సొంత ప్రయోజనం కోసమే, నా కోసమే అన్నట్టు కాదు. చేస్తున్నటువంటిది దేవుని కోసం అయితున్నప్పుడు, దేవుని కోసము అనేటువంటి మాట అని మనలో ఉన్నప్పుడు విచారించుకొనదు, త్వరగా కోపపడదు. త్వరగా ఏం చేయదండి? ప్రేమ ఏం చేస్తుంది? త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదు. ఆలోచన చేయాలి, నాకు దేవుని మీద ప్రేమ ఉన్నది, దేవుని విషయాలపై ప్రేమ ఉన్నది, నాకు అన్ని విషయాల్లో ప్రేమ ఉన్నదని చెప్పడం కాదు. కానీ ఈ విషయం ఆలోచన చేయండి, ఎంత తొందరగా అంటే మన కుటుంబాలలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం, దేని విషయంలో కూడా ఆలోచన లేకుండా కోపడతారు. అసలు కారణం ఏంటో కూడా తెలియదు. ఆ కారణం లేకుండానే వచ్చేటువంటి కోపాన్ని ప్రేమించారు, దాన్ని స్వార్థం అని అంటారు. త్వరగా కోపపడదు ప్రేమ. దేవుని నాకు పెద్దగా ఏం ఉపకారం చేయలేదు, ఆ వ్యక్తి ద్వారా నాకు అపకారం వచ్చింది, కానీ నిజంగా ఆ వ్యక్తి పైన నాకు ప్రేమ ఉన్నది కాబట్టి అది నా మనసులో ఉండదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రేమ ఉన్నదని చెప్పేసి చెప్పుకుంటాం, కానీ తరతరాలుగా మనసులో ఉన్నటువంటి అపకారం గురించి అందులో ఉన్నటువంటి కోపం వల్లే పోదు. అంటే ఒక వ్యక్తి ద్వారా పలాని రోజులను నాకు ఏం చేశావు, పలాని సంవత్సరాల నీ తల్లి ఏం చేశాడు, నీ తల్లి నాకు ఏం చేసింది అని చెప్పేసి మనం ఉచ్చరిస్తాం కదా, ఈ విధమైన కామెంట్ అన్ని కూడా చేస్తాం. అవి ప్రేమ కలిగినటువంటి లక్షణాలు కాదు. అపకారం జరిగినప్పుడు ఆ అపకారమును సైతము మింగేస్తుంది ప్రేమ. ఇది దేవుని యొక్క
అనుదినం కూడా ప్రతిరోజు కూడా. కానీ ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు అని ఇంతకు మించినటువంటి రుజువు మనకు అవసరం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ రోజున నీవు నేను మనం బ్రతికాము. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తర్వాత తొందరగా దుర్నీతి విషయమై సంతోషపడ